తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీరాంపురం ఫారెస్ట్ రోడ్డులో పులి సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి సమయంలో వేరే జీవిని నోటిలో తీసుకోవడం చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీరాంపురం ఫారెస్ట్ రోడ్డులో పులి సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి సమయంలో వేరే జీవిని నోటితో తీసుకోవడం చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి రాజమండ్రి ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసులు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది, అక్కడి ప్రస్తుత పరిస్థితి ఏంటి? మేడం, అది పెగ్మార్క్స్ ని ఐడెంటిఫై చేశామండి. హలో సార్, చెప్పండి. మేము చిరుతపులి పెగ్ మార్క్స్ ఐడెంటిఫై చేసాము, రెండు మూడు దిక్కులుగా ఐడెంటిఫై చేసామండి. సరే, ఇప్పుడు దానికి ఏంటంటే మేము ఏలూరు నుంచి బోన్లు తెప్పిస్తున్నామండి. రెండు బోన్లు తీసుకొచ్చి రెండు పాయింట్లో పెడతాం మేడం. పెట్టి అయ్యి ఏదన్నా దాంట్లో వెనకాల ఏదన్నా జంతువుని పెట్టి పెడితే అప్పుడు దాంట్లోకి వస్తానికి అవకాశం ఉంది మేడము అని చేత ఈ ప్రాసెస్ జరుగుతుంది మేడం. శ్రీనివాస్ గారు, మరి పులిని ఎప్పటిలోగా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? మేము ప్రయత్నం చేస్తామని దొరకట్లేదు. అది ఎక్కడ లోపల ఉంటుంది, అడవిలో ఉంటుంది. ఏదైనా కొడతాకో జంతువులు కానీ దేనన్నా కుక్కని కానీ పందిని కానీ కొడతాకో వచ్చే అవకాశం ఉంది మేడము. అందుకని మేము బోన్లు పెడుతున్నాం మేడము. ఎక్కడైతే ఎక్కువ పాదాలు ఉన్నాయో, పులి పాదాలు ఉన్నాయో అక్కడ మేము దీని బోన్లు పెడుతున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.
గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుత పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీరాంపురం ఫారెస్ట్ రోడ్డులో పులి సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి సమయంలో వేరే జీవిని నోటితో తీసుకోవడం చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో చిరుతపులి సంచారం చేయడం అనేది రాత్రి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. ఇక్కడ దూరదర్శన కేంద్రం దగ్గరలో కూడా ఉన్నట్లుగా ఇలా నిర్ధారణ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మొత్తం రెస్క్యూ టీమ్ అంతా కూడా అదే విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఏదో విధంగా పట్టుకోవాలని చెప్పి తిరుగుతున్నారు. అదే విధంగా బోన్స్ కూడా రప్పిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు దాన్ని బంధించే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో అప్పటి వరకు కూడా చుట్టుపక్కల వాళ్ళ ఎవరు కూడా ఈ అడవి దారాన్ని అడవి మార్గాన్ని ఎవరు కూడా ప్రయాణించొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ హైవేలో కూడా గుంపులకు వెళ్ళాలి తప్ప సింగిల్ సింగిల్ గా వెళ్ళొద్దని చెప్పేసి అందరు కూడా సూచిస్తున్నాం. ఈ రోజు రేపు సెలవు అవడం వల్ల పుష్కర వనంలో కూడా ఎవరిని కూడా రావద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ బలరామకృష్ణ గారు.